మన ఊరు నుండి మన జిల్లాలో జరుగుతున్న వార్తలతో పాటు జాతీయ అంతర్జాతీయ వార్తలు ఎప్పటికప్పుడు ఒకే యాప్లో డౌన్లోడ్ పబ్లిక్ వైబ్. నేను వెటర్నరీ డిపార్ట్మెంట్లో ఏపీఎల్డిఏలో గోపాల మిత్రగా పనిచేస్తున్నాను. అయితే మా డిపార్ట్మెంట్లో 99 నుంచి కూడా నేటికి కనీస వేతనాలు లేకుండా పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే ఈ వృత్తిని నమ్ముకొని తన పిల్ల కుటుంబాన్ని సాగేటటువంటి పరిస్థితి అయితే చాలా ఉంది. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయంలో తీసినటువంటి పోస్టుల్లో విహెచ్ఏ అనేది వెటర్నరీ యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ అనేది ఒక పోస్ట్ అనేది ఉంది. అయితే కొత్తగా ఆ విహెచ్ఏ అనే పోస్ట్ వేయడం వల్ల జనాలు, ముఖ్యంగా గోపాల మిత్రులు చాలా సఫర్ అవుతున్నారు. ఎందుకంటే వాళ్ళు ఉన్నటువంటి నేటివ్ ప్లేస్లో గోపాల మిత్రులుగా పనిచేస్తూ తన కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి. అయితే ఈరోజు కొత్తగా ఇంకో పోస్ట్ అనేది తానున్నటువంటి ప్లేస్లో రావడం వల్ల గోపాల మిత్రకి చాలా ఇబ్బందులు, కనీసం కుటుంబాన్ని పోషించుకోలేనటువంటి పరిస్థితి, వేరే జీవనోపాధిని ఏది కూడా లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైరులు, సీఎం అయిన తర్వాత కొద్ది రోజులకే చాలా మంచి పేరు అనేది రావడం జరిగింది. కేవలం 1 మంత్లోనే చాలా గొప్ప ముఖ్యమంత్రి అని చెప్పి పేరు వచ్చింది. అంతేవిధంగా చాలా తక్కువ కాలంలోనే ప్రజల్లో చెడు అభిప్రాయం అనేది రావడం కూడా జరిగింది. ఎందుకంటే ఉన్న వాళ్ళని తీసేసి చాలా ఏండ్లుగా పనిచేసి కష్టపడి ప్రభుత్వం శాఖలు, ఆయా శాఖల్లో పనిచేస్తున్నటువంటి వారిని, ఉన్న వాళ్ళని తీసుకోకుండా వాళ్ళ గురించి కనీసం ఆలోచన చేయకుండా వాళ్ళని అందరిని కూడా పక్కన పెట్టేసి కొత్తగా జాబులు వేయడం, మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ చేయడం అనేది అనేక శాఖల్లోని మాలా చేసే ప్రతి వారు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గోపాల మిత్రులకి అసలు అధోగతి అనేది ఈరోజు ఏర్పడింది. ఎందుకంటే ఇంతవరకు అదే గోపాల మిత్రులుగా పనిచేస్తూ నోరు లేనటువంటి మోగజీవులకి అనేకమైనటువంటి సేవలు అందిస్తున్నటువంటి గోపాల మిత్రులు, రైతు ముంగిటికి వెళ్ళి రైతుకి సేవలు అందించినటువంటి గోపాల మిత్రులు ఈరోజు ప్రధానంగా చూస్తే వారికి నిజంగా బ్రతుకు తెరువే లేకుండా పోయింది. ఏ రోజైతే విహెచ్ఏలు సచివాలయంలోకి ఎంటర్ అవుతారో ఆ రోజు నుంచి కూడా ఖచ్చితంగా గోపాల మిత్రకి బ్రతుకు తెరువు అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని, మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యుల్ని మీ సందర్భంగా మీడియా ద్వారా కూడా మేము తెలియజెప్పేది ఒకటే, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీ మీద మాకు చాలా మంచి అభిప్రాయము ఉంది కాబట్టే మిమ్మల్ని మేము సీఎంగా చేసుకున్నాం. అదేవిధంగా మీరు కూడా మాకు ఒక గోపాల మిత్రులందరికీ ఒక చక్కటి భరోసానిచ్చి ఉద్యోగ భద్రత కల్పించి మీరు నియమిస్తున్నటువంటి గ్రామ సచివాలయాల్లో మమ్మల్ని తీసుకోవాల్సిందిగా మేము మీడియా ద్వారా వేడుకున్నాం. ఎందుకంటే ఏ రైతును మీరు వెళ్ళి కదిలించినా మా గురించి మేము చెప్పడం కాదు, మా గురించి మీరు రైతుని వెళ్ళి అడగండి, ఆయా కుటుంబాలు మీరే వెళ్ళి అడిగితే ఆ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి రైతు మేము ఇచ్చినటువంటి సేవలు ఏ విధంగా ఉన్నాయో వాళ్ళే చెప్తారు. ఎందుకంటే ఈరోజు ఒక 108 ఉంది, ఫోన్ చేయగానే 108 ఏ విధంగా అయితే స్పందిస్తుందో నితిన్ ఒక నిమిషాల్లో లేదా ఒక హాఫ్ అన్ అవర్లో స్పందించి 108 రావడం జరుగుతుందో, ఆయా సేవలు అందించడం జరుగుతుందో, అంతకంటే స్పీడ్గా రైతు ముంగిటికు ఆవుకు బాగలేదన్న, గోవుకి నీరసంగా ఉందన్న మాకు తెలియగానే 108 కంటే స్పీడ్గా మేము వెళ్ళి స్పందించి మా సేవలను అందిస్తున్నాం. రాత్రి అనక పగలనక 24 అవర్స్ సేవలు అందించేది ఒక గోపాల మిత్రునండి. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలని నేను మీడియా ద్వారా మీకు మనవి చేస్తున్నాను. దయచేసి మా సేవలను మీరు గుర్తించి మమ్మల్ని సచివాలయాల్లో లేదా ఉద్యోగ భద్రత కల్పించి గోపాల మిత్రులుగానే మమ్మల్ని కొనసాగించి మాకు సంబంధించినటువంటి ఒక మంచి జీవో. ఈరోజు 20 ఏళ్ళుగా కష్టపడుతున్నా మీకు జీవో అనేది లేదు, మీరు ప్రైవేట్ ఏ వర్కర్స్ కాబట్టి మీకు ఎటువంటి ఉద్యోగ భద్రత అనేది లేదు, ప్రభుత్వంతో మీకు సంబంధం లేదు, శాఖతో మీకు సంబంధం లేదని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి మేము కోరుకునేది ఏంటంటే మా ఇన్ సర్వీస్ని మీరు గుర్తించి 20 సంవత్సరాలకు ఒక బానిస బ్రతుకుల్లో మేము చేస్తున్నాం. కనీస వేతనాలు లేకుండా రాష్ట్రంలో, దేశంలోనే కనీస వేతనం లేకుండా చేసేది ఒక గోపాల మిత్ర మాత్రమే. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఇది గుర్తుపెట్టుకోండి, మా కష్టాన్ని మీరు గుర్తించి, మా ఇన్ సర్వీస్ని 20 సంవత్సరాల నుంచి మేము పడుతున్నటువంటి కష్టాన్ని మీరు గుర్తించి మీ శాఖలో మాకు ప్రభుత్వంలో మాకు ఉద్యోగ భద్రత కల్పించి మా యొక్క ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 3000 కుటుంబాలకు కూడా మీరు ఒక మంచి జీవనోపాధిని కల్పిస్తారని చెప్పేసి మీడియా ద్వారా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.